బైబిల్ పాఠము నిర్గమకాండము 20వ అధ్యాయము మార్చ్ 17వ తేదీ 2022 నేటి ధ్యానాంశము ఆశీర్వాదము బ్లెస్సింగ్ నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నేటి బైబిల్ పాఠమైనటువంటి నిర్గమకాండము 20వ అధ్యాయంలోని ముఖ్య పదాలు కీవర్డ్స్ ఆజ్ఞలు మరియు ఆశీర్వాదం. నేటి బైబిల్ పాఠమైనటువంటి నిర్గమకాండము 20వ అధ్యాయంలోని ముఖ్య పదాలు ఆజ్ఞలు మరియు ఆశీర్వాదము. ఆజ్ఞలు ఆశీర్వాదం ఎప్పుడు కలిసి ఉంటాయి. ఆజ్ఞలు అనుసరించినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం. ఆజ్ఞలు ఆశీర్వాదములు ఒకే నాణానికి రెండు వైపుల వంటివి. దేవుడు మానవులను ప్రేమించుటను బట్టి వారి క్షేమాన్ని సౌఖ్యాన్ని కోరుకుని వారిని ఆశీర్వాదంగా చేయటానికి వారికి 10 ఆజ్ఞలను ఇచ్చుట నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూడగలం. ఈ 10 ఆజ్ఞలను యాకోబు సంతతి అయినటువంటి ఇజ్రాయేలీలకు తెలుపవలనని దేవుడు మోషేకు తెలియజేస్తాడు. మోషే సీనాయి పర్వతం మీద గాఢాంధకారమైనటువంటి మేఘంలో ఉన్నటువంటి దేవుని యొద్దకు వెళ్ళాడు. ఒక ప్రశ్న, దేవుడు వెలుగు కదా, ఆయనలో చీకటి ఎంతమాత్రమూ లేదు కదా. పరలోకంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉండరు కదా. దేవుడే పరలోకంలో వెలుగుగాను దేవుని కుమారుడైనటువంటి వధింపబడినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు పరలోకంలో దీపంగాను ఉండి వెలుగునిస్తారు కదా. పరలోకంలో చీకటి రాత్రి ఎంతమాత్రము ఉండవు అని పరలోకమును గుర్చిన దర్శనం పొందుకున్నటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో వ్రాశాడు కదా. మరి దేవుడు ఉన్నటువంటి సీనాయి కొండ మీద గాఢాంధకారమును మనం ఎందుకు చూస్తున్నాం? బైబిల్ చదివినప్పుడు కలిగినటువంటి ప్రశ్నలకు బైబిల్ గ్రంథంలోనే సమాధానాలు కూడా ఉంటాయి. ఇజ్రాయేలీలను ఎర్ర సముద్రము మధ్య 6 నేలను నడిపించచ్చు. ఫరో యొక్క సైన్యము నుండి వారిని కాయుటకు దేవుడు ఇజ్రాయేలీల వెనకటి భాగమునకు వెళ్ళి నిలువబడినప్పుడు ఇజ్రాయేలీలకు ఒక ప్రక్క అగ్నిస్తంభముగాను కనిపించి వెలుగునిచ్చినటువంటి దేవుడే మరి ఒక వైపు మేఘస్తంభంగా ఉండి శత్రువులైనటువంటి ఫరో సైన్యానికి గాఢాంధకారమును కలుగు చేసి వారు ముందుకు సాగకుండా ఆటంకపరిచాడు. అపవిత్రమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు దేవుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట అసంభవం. అందువలన దేవుడు సినాయి కొండ మీదకి ఉరుములతో మెరుపులతో బూర ధ్వనితో అగ్నితో ధూమముతో దిగి వచ్చినప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజమునకు గాఢాంధకారములో నుండి మాట్లాడిన ఒక స్వరము ప్రత్యక్షమైంది. దేవుని ప్రత్యక్షతను చూచినటువంటి ఇజ్రాయేలీలు మోషేతో, దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము మరణించదము, దేవునికి మేము మిక్కిలి భయపడుచున్నాము, నీవు దేవుని మాటలు విని ఆయన మాటలు మాకు తెలియచేయము, మేము ఆయన మాటలకు విధేయులమవుతాము అని చెప్పారు. అప్పుడు మోషే భయపడకుడి, దేవుడు మిమ్మను పరీక్షించి మీరు ఆయన యందు భయభక్తులు నిలిపి పాపము చేయకుడి నిమిత్తము మీ ఎదుట సినాయి పర్వతం మీద ప్రత్యక్షమై మీతో మాట్లాడాడు. ఆయన ఆజ్ఞలు ఏమనగా
యెహోవా అనే యెహోవా అను మన పితరుల దేవుడు, అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, సజీవులకు దేవుడు అయినటువంటి ఆయన తప్ప మరి ఏ దేవుడు మీకు ఉండకూడదు. ఏ రూపమును మీరు పూజింపకూడదు. పైన ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్నటువంటి జలములలో ఉన్న దేని రూపమునైనను మీరు ప్రతిమగా విగ్రహముగా చేసుకుని దానిని పూజింపకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. అటువలనే ఆయన పరిశుద్ధ నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. సబ్బాతు అంటే ఏడవ దినమైనటువంటి శనివారమును మీరు పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ సబ్బాతు దినమందు ఏ పని చేయకూడదు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇంటిని ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను వాని గాడిదనైనను ఎద్దునైనను వానికి కలిగిన దేనినైనను నీవు ఆశింపకూడదు. ఈ 10 ఆజ్ఞలను విధిగా పాటించాలి అని దేవుడు ఇజ్రాయేలీలకు వారు నడవలసినటువంటి త్రోవను గురించి మోషేకు బోధించాడు. ఈ ఆజ్ఞలను పాటించినప్పుడు నా నామమునకు జ్ఞాపకార్థముగా ఉండు, ప్రతి స్థలమునందు నేను మీ యొద్దకు వచ్చి మిమ్మను ఆశీర్వదించదను అని దేవుడు ఇజ్రాయేలీలతో నిబంధన చేసుకున్నాడు. మీరు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను మీరు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను మీ కొరకు చేసుకొనకూడదు. అవి మీకు ఉరిగా మారతాయి, మీరు కీడు పొందుటకు ఆ విగ్రహాలు కారణమవుతాయి. మీరు నాకు మట్టితో కట్టినటువంటి బలిపీఠమును చేసి దానిపై దహన బలులను సమాధాన బలులను గొర్రెలను ఎద్దులను అర్పింపవలను. రాతితో బలిపీఠమును కట్టినప్పుడు మీ పనిముట్టు ఆ రాతి కట్టడానికి తగలకూడదు. మలచినటువంటి రాళ్లతో బలిపీఠమును కట్టకూడదు. రాళ్లను మలచుటకు మీ పనిముట్లను వాటికి తగిలించినప్పుడు ఆ రాళ్ళు అపవిత్రమవుతాయి, అవి బలిపీఠము కట్టుటకు అనర్హము. మీ దిగంబరత్వము నాకు కనపడకుండాట్లు మెట్ల మీదుగా బలిపీఠమును ఎక్కకూడదు అని దేవుడు ఎంతో వివరంగా ఆజ్ఞలను, మార్గదర్శక సూత్రములను, చక్కని జీవన శైలిని ఇజ్రాయేలీలకు బోధించాడు. క్లుప్తంగా చెప్పాలంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించాలి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. దీనివలనే మరి యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలలో ధర్మశాస్త్రం అంతా కూడా పరిపూర్ణమై ఉన్నది, సంపూర్ణమై ఉన్నది అని ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలీలకు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు క్రొత్త నిబంధన గ్రంథంలో బోధించుట మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాట ఎన్నడూ కూడా మారదు. ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, కానీ దాన్ని కొట్టివేయటానికి యేసుక్రీస్తు ప్రభు రాలేదు. ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చినటువంటి మనుషుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువే. అందువల్లనే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా దేవుని చేత అంగీకరించబడ్డారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా దేవుని చేత నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడతారు. ఇకను వారికి ఏ తీర్పు ఉండదు. వారు పరలోక రాజ్య వారసులగుటకు అర్హతను పొందుకుంటూ ఉన్నారు. నేడే యేసును రక్షకునిగా స్వీకరించండి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి జీవించండి. భూలోకంలో మీరు పరలోకాన్ని చూస్తారు. పరలోకంలో నిత్యము సమృద్ధిలో, ఆనందంలో, దేవుని సహవాసంలో జీవిస్తారు. పాఠము ఇంత పర్యంతము.